హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బీజేపీ అండ్ జనసేన ఈ రెండు కూడా పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ జనసేన ఏపీలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. మరి అక్కడ ఏపీలో బీజేపీ ఈ పొత్తుకు వచ్చే ఛాన్స్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. మరి ఏంటి ఈ పొత్తుల గోళ, ఈ పొత్తులు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి ఎలక్షన్స్లో? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్, ఒక జనసేన పార్టీ రెండు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. సో ఇక్కడేమో బీజేపీ తోటి తెలంగాణలో, అక్కడ ఏపీలో టీడీపీ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. అక్కడ ఏపీలో టీడీపీ పార్టీ జనసేన బీజేపీని పొత్తు కొరకు ఆహ్వానిస్తున్నాయి, కాకపోతే వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ చూసుకుంటే టీడీపీ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే జనసేన తెలంగాణలో పోటీ చేసినా దాని ప్రభావం చాలా నామమాత్రంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో జనసేనకి సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు ఆయన తెలంగాణ వ్యతిరేక అనేది ఒక స్టేజ్లో ఆయన మీద ఒక వ్యక్తి మర్చిపోయి చాలా కాలం అయింది. కాబట్టి ఆయన పుస్తకం రాయటం ఆ సందర్భంలో చాలా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, తెలంగాణవాదిగా ఆయన పుస్తకం రాయటం, అప్పుడు పుస్తకాల బుక్ ఎగ్జిబిషన్లో కూడా ఆ పుస్తకం చాలా కాలం పాటు అమ్మారు. ఆ బుక్ ఎగ్జిబిషన్ జరిగిన కొద్ది రోజుల పాటు అదొక సంచలనం. సరే, ఎన్ని జరిగినాయి, తెలంగాణలో పెద్ద పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుకూలత లేదు. అయితే ఏంటంటే ఆయన పోటీ చేస్తున్న స్థానాలు కూడా ఎక్కడ చేస్తున్నారంటే తెలంగాణ ప్రాపర్ తెలంగాణ ప్రజలు ఉన్న చోట కాకుండా, ఎక్కడైతే సెటిలర్స్ అని మనం అంటాము, ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్న చోట కూకట్పల్లి, శేర్లింగంపల్లి అడిగారు ఇవాళ, కూకట్పల్లి ఇట్లాంటి చోట్ల మల్కాజ్గిరి కూడా ఉందనుకుంటా, ఇట్లాంటి చోట్ల ఆంధ్ర ప్రజలు ఎక్కువ మంది ఉన్న చోట ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన పరోక్షంగానే చెబుతున్నారు, నేను ఇంకా ఆంధ్ర పార్టీ అని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. తెలంగాణలో పోటీ అయితే చేస్తున్నారు, కానీ మిగతా చోట్ల బీజేపీ ఏమాశించి జగన్ పవన్ కళ్యాణ్తో ఒత్తుకొచ్చిందంటే, ఆంధ్ర ఓటర్లు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు అరెస్టు తర్వాత సరే కొంత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతిస్పందనలో కేటీఆర్ గారు కొంత దాన్ని ఇక్కడ ఎందుకు అక్కడ చేసుకోండి ఆందోళనలు అనే విషయంలో కొంత వాళ్ళు కినుక వహించిన వ్యవహారం అదంతా ఉండటంతో వీళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. సెటిలర్లంతా కాదు, సెటిలర్లలో టీడీపీ వర్గం సెటిలర్లంతా ఎందుకు వెళ్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నాయో, ఎన్ని రకాల పార్టీలు ఉన్నాయో, సెటిలర్లలో కూడా ఇక్కడ అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళల్లో టీడీపీ వర్గంగా ఉన్నటువంటి సెటిలర్లు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. కాబట్టి దాన్ని మన వైపు మళ్ళించుకోవాలంటే బీజేపీ వైపు, అది టీఆర్ఎస్ వైపు కాకుండా మన వైపు మిగతాదైనా, లేకపోతే కాంగ్రెస్ వైపు కాకుండా మళ్ళించుకోవాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గాన్ని మన వైపు మళ్ళించుకోవాలంటే వాళ్ళు కన్సిడరబుల్ సెక్షన్ కొన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి దానికోసం పవన్ కళ్యాణ్తో పొత్తు అనేది, ఎందుకు ఒకటి రెండు సీట్లు అడిషనల్గా యాడ్ అయినా దీనివల్ల మంచిదేననేది బీజేపీకి వచ్చేది పోయేది నష్టమేం లేదు. దానివల్ల బీజేపీకి అయితే గెయిన్, లేకపోతే నష్టం లేదు. అయితే ఇక్కడ క్యాజువాలిటీ ఎక్కడ వస్తుందంటే, మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే మళ్ళీ అక్కడ పోయి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఇది పరోక్షంగా బీజేపీ సగ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు తగులుద్దేమని అనేది. ఎందుకంటే ఇక్కడ పొత్తులో ఉన్నటువంటి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పోయి, అంటే అక్కడ కూడా అదే చెబుతున్నాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నాడని చెబుతున్నాడు వాళ్ళతోనే. కానీ జనరల్గా అంచనాలు ఏంటంటే బీజేపీతో తెగతెంపులు చేసుకుని చంద్రబాబుతో వెళ్తాడు ఏపీలోని. కానీ ఇప్పుడు తెగతెంపులు చేసుకున్న నమ్మటానికి స్కోప్ లేదు, ఎందుకంటే తెలంగాణలో పొత్తు అయిపోయింది కదా, ఖరారు అయిపోయింది, పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి పరోక్షగా దీని వెనకంతా బీజేపీ ఉందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫీల్ అవుతారు. ఫీల్ అయితే చంద్రబాబుకు కూడా ఎఫెక్టే. ఎందుకంటే ఇక్కడ పొత్తు కుదిరిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన తెగతెంపులు మామూలు సందర్భంలో చేసుకుని ఉంటే ఇక్కడ పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి బీజేపీని పక్కన పెట్టి వెళ్ళి ఉంటే అది నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు నమ్మటానికి స్కోప్ లేకుండా ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు కదా ఆయన, అందుకని అక్కడ రిఫ్లెక్షన్ ఎవరి మీద పడుద్ది, చంద్రబాబు మీద పడుద్ది. అక్కడ పొత్తు పెట్టుకున్న వెనకాల బీజేపీయే ఉందనేది ప్రధాని వెనక. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందని ఒక పక్క, ఇక్కడ రెండు రాష్ట్రాలు. కాబట్టి ఇదేంటంటే మొత్తం మెసప్ అయిపోయిన వ్యవహారంగా ఈ పొత్తు అంటే, పొత్తు ఏంటంటే జనరల్గా మెడ మీద కత్తి పెట్టినట్టు బీజేపీ చేసుకుందనేది ఒక ఇది, చేసుకోక తప్పని స్థితిలో జగన్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులోకి వెళ్ళారనేది. ఏదేమైనా కానీ ఏంటంటే ఇది మొత్తం మెసప్ అయిపోయి బీజేపీకి ఇక్కడ ఎంత లాభమో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్కి ఏమరుగుద్దో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబుకి ఇది ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆయన ఏ పొత్తు పెట్టుకోవాలని ఇప్పుడు కమ్యూనిస్టులని కలుపుకొని జగన్ని పవన్ కళ్యాణ్ని కలుపుకొని ఆయన వెళ్ళాలంటే ముందు కనుక
ఇది ఈ రిఫ్లెక్షన్ అక్కడ పడుద్ది కదా. బీజేపీ వెనకాల ఉందనేది పడితే అటు కమ్యూనిస్టులు కూడా ఆలోచించే అవకాశం ఉంది. సిపిఎం ఎటు కూడా కొంత దూరంగానే ఉంది, అటు చంద్రబాబుకి దూరంగానే ఉంది, జగన్కి దూరంగానే ఉంది. సిపిఐ దగ్గరైంది, దగ్గరైనా సిపిఐ మీద కూడా రేపొద్దున విమర్శలు వచ్చే అవకాశం పెరుగుద్ది కదా. ఏ పొత్తులు నువ్వు జగన్ జనసేనతో పొత్తులో ఉన్నావంటే, రేపొద్దున చంద్రబాబుతో కలిసినా జనసేనతో పొత్తులో ఉన్నావంటే, జనసేన బీజేపీతో పొత్తులో ఉంది కదా, నువ్వెలా కలుస్తావని కమ్యూనిస్టుల మీద? ఎందుకంటే కమ్యూనిస్టులకి బీజేపీకి అసలు పడదు కదా. మరి అంటే చాలా రకాల ఇది చంద్రబాబుకి ఇబ్బంది తెచ్చిపెట్టే పరిస్థితిగా ఓవరాల్గా ఉండే వాతావరణం. కాబట్టి ఏంటంటే ఈ పొత్తు వల్ల ఎవరికి ఎంత ఉపయోగం తెలియదు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే బీజేపీ ప్రయత్నం తెలంగాణలో కొన్ని గణనీయమైన సీట్లు తెచ్చుకునేటట్లయితే ఏదో ఒక రకమైన హంగు వస్తుందని చెప్పి సంతోష్ గారు కూడా చెప్పారు కదా మధ్య, ఆయన ఆర్ఎస్ఎస్ నేత సంతోష్ ఇక్కడికి వచ్చినప్పుడు హంగు వస్తుంది అనేది ఆయన అభిప్రాయంగా చెప్పారు. తర్వాత కాదన్నారు, వాళ్ళ వాళ్ళే కాదు అలా అనలేదు ఆయన అన్నారు. కానీ ఏదేమైనా ఒకవేళ హంగు లాంటిది వచ్చేటట్లయితే మనకేమైనా అవకాశాలు వస్తాయేమో, అటోళ్ళు ఇటోళ్ళు కొంతమంది మన దగ్గరికి వస్తే అనేది ఆలోచన ఉంటే ఇక్కడ వరకే అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. కానీ జనసేనకి ఉపయోగం ఉండదు. రెండో పక్కన జనసేన ఎవరికైతే ప్రాపర్గా ఇన్నాళ్ళు సర్వీస్లో ఉంది, అంటే ఇన్ ద సెన్స్ టీడీపీతో దగ్గరగా ఉంది కాబట్టి టీడీపీకి ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. సార్, దాదాపు అయితే పోటీ కాంగ్రెస్కు అండ్ బీఆర్ఎస్కు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే దాదాపు అన్ని సర్వేలు కూడా ఈ రెండు మధ్య టక్ ఆఫ్ ఆర్ నడుస్తుందని చెప్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జనసేన ఒకవేళ ఈ రెండు పార్టీలో ఈక్వల్గా సీట్లు సాధించగలిగితే అప్పుడు ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసి చేస్తుందా సార్? నేను అనుకోను బీఆర్ఎస్ బీజేపీ కలుస్తే అనుకోను, జనాలు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేననేది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ. ఏదైనా పార్టీల్లో చీలికలు వస్తే తప్పితే, చీలిక వర్గం పోయి కలవాల్సి తప్పితే, ఎవరైనా అయితే గీతే కాంగ్రెస్లో చీలిక వర్గం లాంటిది ఏమైనా ఏర్పడి కానీ అది కూడా బీజేపీకి అంత బలం వస్తే తెలంగాణలో కానీ అంత, ఎందుకంటే తెలంగాణలో ఏపీలో బీజేపీ రావటం అంత ఈజీ కాదు. అది కూడా ఏంటంటే బీఆర్ఎస్, ఐ డోంట్ థింక్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనుకోను నేను. బీజేపీతో ఏంటి ఇంటాక్ట్గా ఉంటే, దానిలో ఏమన్నా గందరగోళాలు జరిగి గొడవలు జరిగి ఏమైనా తీర్చలు వస్తే అది ఊహాజనితమైన సిచ్యువేషన్. కానీ అది వేరు. కానీ కేసీఆర్ ప్రాపర్గా పోయి డైరెక్ట్ కేసీఆర్ ప్రాపర్ ఆయనకి ఆయనగా బీజేపీతో ఆయన పొత్తు పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కాదు అది అట్లా చేయడు. సార్, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనుకున్న రీజన్ ఏంటి అంటే, జనసేనతో మరి ఏపీలో పొత్తు ఉంది కదా, ఇక్కడ జనసేనతో పొత్తు ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషి అని రోజు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెబుతుంది ఏంటి, ఈయన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ మనిషే, అది తెలుగుదేశం మనిషే, తెలుగుదేశం వాళ్ళందరూ ఇక్కడ దిగుతున్నారు వచ్చి పార్టీలో, మాకు కాకుండా సీట్లు పాత తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు ఆయన అని చెప్పి, ఇంకా అది ఒక రకంగా చెప్పాలంటే ట్రోజన్ హార్స్ లాగా కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం తాలూకు ట్రోజన్ హార్స్ అంటే బయట నుంచి వచ్చి చేరినటువంటి టీడీపీ మనిషి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నాడనే ఆరోపణ రేవంత్ రెడ్డి మీద ఉన్నప్పుడు, సహజంగానే రేవంత్ రెడ్డి గనక లీడర్గా ఉండగా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఎంపిక అది టీడీపీ ఎంపిక సహజంగానే చాలా న్యాచురల్గా. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా కదా చాలామంది టీడీపీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనక వైపు మొగ్గు చూపడం వెనక కారణం కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ప్రేమ కాదు, ఓవరాల్గా ఒకటి బీజేపీ మీద కోపం. నిన్న చంద్రబాబు అరెస్ట్ అవ్వటం వెనక, ఇన్ని రోజులు జైల్లో ఉండటం వెనక బీజేపీ ఉందనేది చాలామంది బలంగా నమ్ముతున్నారు, చాలామంది బలంగా. లేకపోతే జగన్ ఒక్కడైతే జైలేడు అనేది, ఇంత జైలేడు అనేది నమ్ముతున్నారు కాబట్టి దాని మీద కోపం. రెండోది ఏంటంటే మనకు కావాల్సిన మనిషి రేవంత్ రెడ్డి ఆ పార్టీని లీడ్ చేస్తున్నాడు కాబట్టి అనేది కూడా కొంత ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి పట్ల టీడీపీ వాళ్ళలో చాలా ఫేవరబుల్ ఒపీనియను, ఆయన మనవాడనే ఫీలింగ్ కొంత ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే ఏంటంటే టీడీపీ ఓట్లన్నీ కూడా కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్ వైపే పోతాయంటే మళ్ళీ డౌటే. ఎందుకంటే టీడీపీకి ఒక సామాజిక వర్గం ఉందనేది మనం అంటాం, జనరల్గా మనం అనుకునేది కమ సామాజిక వర్గం టీడీపీ అని. మరి కమ సామాజిక వర్గం టీడీపీ అయితే రెడ్డి సామాజిక వర్గం జగన్తోనూ వైసీపీతో ఉంది కదా, తెలంగాణలో వాళ్ళు ఎందుకు పోతారు కాంగ్రెస్ వైపు? కాకపోతే ఏంటంటే జనరల్ ఇంక్లినేషన్ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనేది ఒకటి జనరల్ మాట ఉంది కాబట్టి ఆ ఇంక్లినేషన్తో పోవాలి తప్పితే చంద్రబాబుకి ఏదో అయిందనే దాని మీద అభిమానంతో పోరు కదా వాళ్ళు. అలాగే చాలా సామాజిక వర్గాలు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా టీడీపీ ప్రభావితం కింద లేరు కదా, ప్రభావం కింద వాళ్ళ నిర్ణయాలు కూడా వేరుగా ఉంటాయి. బీఆర్ఎస్ని అందరూ బీఆర్ఎస్కి దూరం అయిపోరు, ఇప్పుడు సెటిలర్స్లో కూడా అందరూ ఒక్కసారిగా బీఆర్ఎస్కి దూరం అవ్వరు. కమ సామాజిక వర్గంలో కూడా అందరూ దూరం అవుతారు అనుకోను, కొంతమంది ఉంటారు ఇటు, కొంత 50-50 అంటున్నారు కానీ అంత ఉండకపోవచ్చు. 60-70% కాంగ్రెస్ వైపు వెళ్ళినా మిగతా వాళ్ళు
బేరస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాము మనం, ఇది జీవితం మనకి ఇట్లాగే అనుకునే వాళ్ళు ఒకలాగా ఉంటారు, కాదు కూడా అనుకునే వాళ్ళు ఇంకోలాగా ఉంటారు. అలాగే ఏంటంటే కమ సామాజిక వర్గం ఉన్నట్లు మిగతా సామాజిక వర్గాలు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాయి, అన్నీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా రేవంత్కి పరిగానో కాంగ్రెస్ పరిగానో ఉంటాయి అనుకోను నేను. అట్లా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.